ఈ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతి ట్యూస్డే ఎవ్రీ వీక్ ఏదైతే మనం రివ్యూ నిర్వహించుకుంటూ డిపార్ట్మెంటల్ రివ్యూ జరుగుతుందో దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాలు అలాగే ఇంకా అప్కమింగ్ ఇప్పుడు భక్తుల్లో తాకిడి బాగా ఎక్కువగా ఉన్న దేవాలయాలు భక్తులు రద్దీ ఎక్కువవుతూ ఉంది. దాని ద్వారా ఆలయాలకి వచ్చే ఆదాయంలో కూడా మంచి పురోగతి కనపడుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 టెంపుల్స్ ఉండేవి. ఈ 5 lakhs బిలో ఉన్న ఆదాయం ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా హైకోర్టు ఆదేశాలతోటి దాన్ని అన్నీ కూడా అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని విత్డ్రా చేసి ఒకసారి రీఅసెస్మెంట్ చేయమని చెప్పాము. అసెస్మెంట్లో బిలో 5 lakhs ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేకుండా అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ ఆలయాలకు సంబంధించిన ల్యాండ్స్ యాక్షన్ అది చూస్తాడు తప్ప మిగతా పర్యవేక్షణ అంతా కూడా అక్కడ అర్చకులు కానీ లేకపోతే ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళే నిర్వహించుకునే అది నిర్వహించాలని హైకోర్టు వారు ఆదేశించారు. దాని ప్రకారం అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ముందుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందు 15 lakhs నుంచి 50 lakhs ఆదాయం ఉన్న టెంపుల్స్ అసిస్టెంట్ కమిషనర్ టెంపుల్స్గా క్లాసిఫై చేసాం. ఆ 50 lakhs నుంచి 1 crore ఉన్న టెంపుల్ ఏమో డీసీ టెంపుల్ కింద, 1 crore అబౌవ్ ఉన్న టెంపుల్స్ ఏమో ఆర్జేసీ జేసీ టెంపుల్స్ కింద క్లాసిఫై చేసి ఆ ప్రకారం వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆలయాల యొక్క ఆదాయంలో భక్తులు రద్దీ ఎక్కువ రావడం మూలంగా ఎక్కువ ప్రజలందరూ కూడా ఆలయాల సందర్శన పెరగటం ద్వారా ఆలయాల్లో కూడా మార్పు వచ్చింది. ఆలయాల్లో సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా భక్తుల రద్దీకి తగినట్టుగా సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఏర్పడింది. ఆ దిశగా ప్రతి ఆలయంలో కూడా అక్కడికి రెగ్యులర్గా వచ్చే భక్తులు కానీ ప్రత్యేక పండగల్లో కానీ ప్రత్యేక అక్కడ ఆలయాలకు సంబంధించిన విశేషమైన పూజలు జరిగే రోజుల్లో వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి మెరుగుపరుస్తూ వెళ్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ మార్చవలసిన అవసరం గ్రహించి ఏదైతే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆలయాలు ఉన్నాయి, గ్రేడ్ 3 అన్నది బిలో 5 lakhs అన్నది ఆల్రెడీ ఇప్పుడు మనం అర్చకులకి అక్కడ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్గా అప్పచెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు 15 నుంచి 50 lakhs ఆదాయం ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గ్రేడ్ని దాని ఆదాయ పరిమితిని 5 crore నుంచి 7 crore వరకు, 2 crore నుంచి 7 crore వరకు, 2 crore నుంచి 7 crore వరకు కూడా ఈ అసిస్టెంట్ కమిషనర్ గ్రేడ్ ఆలయాలన్నీ కూడా పెంచడం జరిగింది. ఆదాయ పరిమితిని పెంచి వాటిని అసిస్టెంట్ కమిషనర్ ఏసీ గ్రేడ్ టెంపుల్స్గా చేయబోతూ ఉన్నాం. దీని మీద ఇంకా సమీక్ష జరుగుతూ ఉంది. అలాగే 7 crore నుంచి 12 crore వరకు ఆదాయం, గతంలో 50 lakhs నుంచి 1 crore వరకు ఉన్న ఆదాయం ఉన్న టెంపుల్స్ అన్నీ డీసీ టెంపుల్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని 7 crore నుంచి 12 crore వరకు ఉన్న టెంపుల్స్ని మాత్రం డీసీ టెంపుల్స్ కింద మార్పు చేయాలన్నదే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే 12 crore దాటిన ఆలయాలన్నీ కూడా జేసీ టెంపుల్ ఆర్జేసీ టెంపుల్స్ కింద జాయింట్ కమిషనరు దానికి ఈవోగా ఉండే పరిస్థితిలో మార్పు చేయాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది త్వరలో
అది ముఖ్యమంత్రి గారి నోటీస్లో కూడా పెట్టి ఈ ఈ క్లాసిఫికేషను ఆదాయ పరిమితుల్ని పెంచడం పెంచడం ద్వారా ఏమవుతుందంటే మాకు ఒక 14-15 డీసీ పోస్టులు అదనంగా క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఒక ఆర్జేసీ పోస్టు తగ్గుతూ ఉంది. కొన్ని ఒక 4-5 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఓవరాల్గా మా దగ్గర ఉన్న స్టాఫ్ ప్యాటర్న్లో ఎక్కడ కూడా వ్యత్యాసం ఏమి లేదు. మాకు ఏదైతే ఫైనాన్స్ అప్రూవల్ కాన్ఫరెన్స్ ఇచ్చిందో, కేటర్ స్ట్రెంగ్త్ ఎంత ఏదైతే ఇచ్చిందో, దాంట్లో పెద్దగా మార్పు అంటూ ఏమి లేదు. దానికి లిమిట్లోనే సరిపోతుంది. అందుకని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఎక్సర్సైజ్ చేసి ఆ దిశగా మార్పు చేయాలన్నది ఆలోచన ఇవాళ సమీక్ష చేయడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం. ఇంకా మీరు ఏదో ఆశిస్తూ ఉంటారు ఏదో. ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మొదలుపెట్టాం. అంటే కొన్ని కొన్ని ఆలయాలు ఇప్పుడు వరకు 5 లక్షల లోపు ఉన్నాయనుకున్నాయని, ఇప్పుడు 5 లక్షలు దాటి ఆదాయం పరిమితిలోకి వెళ్తాయి. అవి రీఅసెస్మెంట్ చేస్తున్నారు. అవి 5 లక్షలు దాటిన వాటినేమో గ్రేట్ టూకి టెంపుల్ కింద ఆదాయం ఆదాయం ఆలయం యొక్క ఆదాయం ఇప్పుడు లీజ్ ఉంటాయి. గతంలో పర్ ఎకర్కి ఇంత లీజ్ ఉంటుంది. అది ఇప్పుడు ఉన్న మార్పులు చేర్పులు అక్కడ ఉన్న ఇప్పుడు అక్కడ ఉన్న డెల్టాలో అయితే చేపల చెరువులు కాను రొయ్యల చెరువులు కానీ మారిపోయినాయి. గతంలో 25-30 వేలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు 60-70 వేలు అయింది. ఆ రకంగా ఆదాయం పెరిగినప్పుడు ఆలయానికి వచ్చే ఆదాయాన్ని కలుపుకుంటే 5 లక్షలు దాటితే అది ఆ పరిమితిలోంచి బయటికి తీసుకొస్తాం. అదే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అది అది అయిన తర్వాత మొత్తం నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. అంటే బిలో 5,000 అన్నది ఇప్పుడు ఇంతకుముందు అర్చకులకి ఏదైతే 10,000 లోపు ఉన్నదానికి 5,000 ఇచ్చే వాటి అన్నిటికీ కూడా సీఎం గారి అష్యూరెన్స్ ప్రకారం 10,000 రూపాయలు ఇస్తున్నాం. 10,000 డ్రా చేసే వాళ్ళందరికీ కూడా 15,650 రూపాయలు ఇస్తున్నాం. దాంట్లో మీరు మీట్ అవుతారు. వాళ్ళు వాళ్ళే మీట్ అవుతారు. ఓవరాల్గా ఆదాయం పెరిగింది అన్నది ఇంకా మన అది ఆ డిస్కషన్ కాదు. ఇవాళ జరిగింది ఓవరాల్గా డిస్కషన్ కాదు. మనం టెంపుల్ వైజు అంటే టెంపుల్స్ అప్గ్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు మాకు ఇప్పుడున్న 8 ఆర్జేసీ టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో పెనుగంచు ప్రోలు కొంచెం ఆదాయపరంగా కానీ ఇంకా ఒక ఆర్జేసీ టెంపుల్గా ఉన్నదాన్ని ఆర్జేసీ టెంపుల్ ఉంటే క్యాటర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటారు. దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. టెంపుల్ కొంచెం బేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అది అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ 30% దాటి వెళ్ళిపోతాం. 30% లోపల ఉండాలన్నది మా యొక్క ఆలోచన. ఆదాయం ఆదాయం టెంపుల్ ఆదాయంలో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఒక 30% లోపల ఉంటే మంచి హెల్దీగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా అక్కడ ఆర్జేసీ లెవెల్లో ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ డీసీ ఏసీ ఇవన్నీ ఉండడం మూలంగా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ అవుతుందని దాన్ని డీగ్రేడింగ్ చేసి దాన్ని డీసీ టెంపుల్గా మార్చాలన్నది ఆలోచన. దానికి సంబంధించిన ఫైల్ మూమెంట్ అన్నీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందున్న సత్రాలు ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ సత్రాలు కట్టిన యాజమాన్యం అక్కడున్న ఎవరో ఒకరికి మేనేజ్మెంట్ అప్ చెప్పేసి వదిలేశారు. ఎందుకంటే ఎవరు ఓనర్షిప్ ఉండదు. ఒక 100 మంది డోనర్స్ని కలెక్ట్ చేసి లేదా 200 మంది డోనర్స్ని కలెక్ట్ చేసి రూములు కట్టేసి ఒక ఎస్టాబ్లిష్ చేసి సామాజిక వర్గం పేరు మీద ఉంటుంది. దాన్ని ఎవరికో అప్పు చెప్పేశారు. ఇప్పుడు 30-40 సంవత్సరాలు దాటిపోయినాయి. ఎవరు అజమాయిషీ లేదు. అక్కడ ఎవరినైతే పెట్టారో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. దాని మీద అజమాయిషీ లెక్కలు అకౌంట్ చూపెట్టలేదు. వాళ్ళకి ఏం తెలియట్లేదు. ఎప్పుడైతే మనం బుకింగ్ అంతా కూడా త్రూ సిస్టమ్ ద్వారా టెంపుల్ సిస్టమ్ ద్వారా బుక్ చేయడం ద్వారా ఆ సత్రానికి సంబంధించిన డోనర్స్కి ఎన్ని రోజులు మనం ఇస్తానని ఫ్రీగా ఇస్తున్నామో
ఐఫోన్ మిగిలిన రోజున బుక్ అయింది, ఎంత వచ్చింది, ఆదాయం ఎంత వచ్చింది ఏంటన్నది ఇప్పుడు ఆ మేనేజ్మెంట్కి తెలిసే పరిస్థితి వచ్చింది. దాంట్లో కొంత పర్సంటేజ్ టెంపుల్కి ఇవ్వాలని నిబంధన పెట్టాం, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా రాతపూర్వకంగా కూడా ఇవ్వబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతూ ఉంది. ల్యాండ్ గవర్నమెంట్ దేవస్థానం కదా, ఇచ్చిన కోట్లాది రూపాయలు విలువైన ల్యాండ్ మనం ఇచ్చాం కదా, ల్యాండ్ ఓనర్కి లీజ్ ఎంత, లీజ్ అయినది ఏముండదు, వేలలో 5,000 10,000 లీజ్ ఇస్తే అది ఇచ్చినట్టు కాదు కదా. తిరుపతిలో లెక్కే ఆ ప్రకారం లెక్కేస్తే ఈ ప్రశ్న మీరు నన్ను వేయరు. ఓకే, అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది ఎందుకంటే దానికి సంబంధించి కాదు. ఇంక మిగతాది డిపార్ట్మెంట్ అయిపోతే కాస్త మీరు మేము రాజకీయంగా మాట్లాడుకోవాలంటే, అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా కొన్ని కొన్ని ప్రశ్నలు పత్రికల ద్వారా ఇతరత్ర వస్తున్నాయి. ఐదు 2-3 రోజుల నుంచి పేపర్లో మీరు రాస్తూనే ఉన్నారు. ఇవాళ కొత్తగా అది కొత్త విషయం ఏం కాదు, అది ఏదో మీరు రాసిన, అదే ఆయన కమిటెడ్ పార్టీ లీడర్ అయినా కమిటెడ్గా ఉంటాడు. ఏదో మీరు ఊహగానాలతో రాసే వార్తలని మేము దానికి మేము ఎలాగా దాన్ని అటెస్ట్ చేయగలుగుతాం. చెప్పారన్న మీరు ఉన్నారా పక్కన, మీరు ఏమన్నా ఉన్నారా, మల్లికార్జున్ గారు పక్కనే ఉన్నాడా? సరే, ఏదో ఊహగానాలు అలాగే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ పచ్చ మీడియాకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకమైన బురద చల్లడానికి ఏదన్నా వంశం కావాలి, ఏదో ఎవరెవరం కలిసినా ఏదో ఒకటి చూస్తారు. ఇవాళ ఒకటి మాత్రం మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పచ్చ పార్టీ అన్నది పత్రికల్లో తప్ప ప్రజల్లో ఎక్కడా కనపడలేదు. పలుచుపడి కూడా పూర్తిగా పలచబడిపోయిన సందర్భాలు ఇటీవల కాలంలో ఆయన 2 సార్లు గోదావరి జిల్లా తిరిగినప్పుడు అంతా కూడా గ్రాఫ్ పడిపోయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. సింగిల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవని చేతులు ఎత్తేసేయని ప్రతిపక్షాలు అన్నీ కూడా, ఇవన్నీ వాస్తవాలు యథార్థాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇదేంటి పొత్తులు చర్చలు కుయుక్తులు కుట్రలతోటే కాలయాపన చేస్తున్నారు తప్ప ఆత్మస్థుతి పరనింద అన్నట్టు అది చెప్పుకోవడం తప్ప వాళ్ళకి ఇంక వేరే పనే ఉంది. ఈ పచ్చ మీడియా అబద్ధ ప్రచారం వారి ఎజెండా ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడు రాతలు నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారని మీరు అనుకుంటే కొంచెం మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు మీరు రాసింది ఎన్ని నమ్ముతారు అనుకోవచ్చు, మీ సెల్ఫ్ సాటిస్ కోసం మనం రాసాం ఇది నమ్ముతారని మీ పత్రిక అనుకోవాలి కదా, తప్ప రాసిన పత్రికలు దాని మీద ప్రజలు అయితే నమ్మే పరిస్థితిలో లేరు. అది ఆ విశ్వసనీయతని పత్రికా రంగం ఏనాడో కోల్పోయింది అన్న విషయాన్ని మీరు, నేను పచ్చ మీడియా గురించి మాట్లాడుతున్నాను. అందువల్ల సంక్షేమ సారథి ప్రగతి వారధైన జగన్మోహన్ రెడ్డి హవాను తట్టుకుని నిలబడే వాళ్ళెవరు కూడా ఇవాళ ఎక్కడా కూడా కనపడలేదన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించారు, కానీ ఇంకా పచ్చ మీడియా గుర్తించలేదు. ఇవాళ 2024లో మళ్ళీ మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మళ్ళీ మేము విజయం సాధిస్తాం, మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. ఎందుకంటే మాటలు అబద్ధాలు చెప్పచ్చు కానీ చేతలు ఇప్పుడు నిజమే చెప్తాయి. ఆ చేతల ప్రభుత్వం కాబట్టి మేము చెప్పే చేతలు ఏంటన్నది ప్రజలకు అందుతున్నాయి కాబట్టి, ప్రజలు దాన్ని ఎంతో పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి, ప్రజల మీద భగవంతుడి మీద ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి, అధికారం ఇచ్చేది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరి మీద ఆ నమ్మకం ఉంది, వాళ్ళ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూడా మేము ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేతల మనిషి, ఆయన చెప్పిన ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశాడో అవన్నీ కూడా ఇచ్చిన హామీలు ఆచరణలో చేర్చు పెడుతూ ఉన్నాడు, ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఆయన పరిపాలనలో సంతోషంగా మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు ఎంతో ఆదరిస్తున్నారు, మా పట్ల చాలా ఆదరణ చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో అభిమానంతో ముందుకొచ్చి చెప్తున్నారు. ఇవన్నీ పచ్చి వాస్తవాలు, నిజాలు. ఈ కొంత పచ్చ మీడియాకి ఇది అర్థమయ్యి కూడా అర్థం ఉన్నట్టు
వాళ్ళు అనుకుంటారు అనుకుంటే మనం చేయడం. కానీ వాళ్ళు రోజు రాసే పత్రాతలు ప్రజలు అసహించుకుంటున్నారన్న విషయాన్ని వాళ్ళు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జనరంజక పరిపాలన ఒక రాష్ట్రంలో కాదు, ఆంధ్రులతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఆదర్శప్రాయమైన విషయాన్ని మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో కేంద్రం కూడా ఈ అధ్యయన బృందాన్ని పంపించి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనని అధ్యయనం చేయండి. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా సంస్కరణల మీద వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా సముచితంగా ఉన్నాయి. సామాజిక హితాన్ని కోరేలాగా సమాజంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చే విధంగా ఆ సంస్కరణలు జరుగుతున్నాయి అని వాళ్ళు మెచ్చుకున్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. పత్రిక ముఖంగానే మనకు బయటకు వచ్చిన విషయం మీరందరూ గమనించే ఉంటారు. అలాగే పొత్తుల గురించి ఎక్కడికి వెళ్ళినా మాకు పొత్తుల గురించి అడుగుతారు. ఏదో అంటే మాకు పొత్తులతోటి మాకేం సంబంధం ఉంది, మేము ఎవరితోటి పొత్తులతోటి పొత్తులు పెట్టుకుని వెళ్ళాలని లేదు. ముఖ్యమంత్రి గారు ఒక స్థిరమైన అభిప్రాయం, ఒక స్థిరమైన పరిపాలనా విధానం, ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, అందరికీ కూడా సంపూర్ణ న్యాయం జరగాలి. మనం చేసే పరిపాలనలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా న్యాయం జరగాలని ఆయన చిత్తశుద్ధుడు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మేము ఇంకేదో పార్టీని కలుపుకుని వెళ్తేనే కానీ మనం పోటీకి వెళ్ళలేమన్న ఆలోచనే మాకు లేదు. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి. 2019లో మేము గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మా పార్టీ, మా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తుంది, ప్రజల అవసరం తీర్చడం కోసమే పనిచేస్తుంది. అందువల్ల మాకు రాజకీయాల గురించి ఆలోచించే అంత సమయం కూడా లేదు, అంత తీరిక కూడా లేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు 2019 నుంచి కూడా ఎన్నికల కోసమే, మళ్ళీ ఎన్నికల కోసమే పనిచేస్తున్నాయి తప్ప వాళ్ళు పొత్తుల గురించి, మరి వాళ్ళు ఎవరు ఏ పార్టీతో ఉన్నారు ఏంటి అన్నది అంత మేము ఆలోచించాలన్న పరిస్థితి అయితే మాకు లేదు. ఎందుకంటే మేము ప్రజలు నమ్ముకున్నాం, భగవంతుడిని నమ్ముకున్నాం. ప్రజలు భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు వారి సేవల్లో తరిస్తాం. మేము ఎవరినైతే నమ్ముకున్నాం వాళ్ళు వారే మమ్మల్ని గెలిపిస్తారన్న ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. అందుకని ఎందుకంటే ఇవాళ అధికారం ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వాలి, భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి. ఆ రెండు కూడా మాకు సమృద్ధిగా ఉన్నాయని మేము మనసవచ్చని నమ్ముతున్నాం. మా పరిపాలన తీరు కూడా అదే రకంగా ముందుకెళ్తుంది. అందుకని పొత్తు ఎవరు ఎవరితోటి పొత్తుతో పొత్తులు పెట్టుకుంటారా అన్నది వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు కలిసే వెళ్ళేలాగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు కొంచెం ఎడంగా ఉన్నా కూడా ఫైనల్గా 3 బీజేపీ వాళ్ళు కూడా పొత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే కొత్త పొత్తు ఏం కాదు కదా, ఈ 3 పార్టీలు కలిసి 2019లో కూడా ఇంచుమించు అదే పొత్తుతో వెళ్ళారు. పైకి ఏదో సపరేట్గా జనసేన పోటీ చేసినట్టుగా పోటీ చేసింది. కానీ 2019లో తెలుగుదేశం జనసేన సీట్లు సర్దుబాట్లు అండర్స్టాండింగ్ అభ్యర్థులు దొరకని చోట తెలుగుదేశమే జనసేన తరపున అభ్యర్థులను పోటీ పెడతాం. బీజేపీకి సంబంధించి అన్నీ కూడా 3 ఇంచుమించు కలిసే వెళ్ళారు. 2014లో జనసేన పోటీ చేయలేదు, మనకి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. 2019లోనే జనసేన పోటీ చేసింది. 2019లో అందరూ ఎవరి కాళ్ళు పోటీ చేసినా అందరూ కూడా కామన్గా ఒక కామన్ ఎజెండాతోటే, ఒక ప్లాట్ఫారంతో అండర్స్టాండింగ్తో వెళ్ళారు. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటే ఆయన ఆలోచన 100% మనం ఉత్తీర్ణత సాధించాలన్న దాని మీద ఆయన వెళ్తున్నారు. 100% ఉత్తీర్ణత అంటే మాకు ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో 86% మాకు ప్రజలు మార్కులు వేశారు.
అది 100% సాధించాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. 151 నుంచి 175కి పెరగాలి, 175కి 175 సాధించాలన్న ఆలోచన ఆయన చేసేది ఏంటంటే మనం 86% లాస్ట్ ఎలక్షన్లో సాధించాం కాబట్టి మరింత మనకి అప్గ్రేడ్ అవ్వాలి, మనం 100% కోసం ట్రై చేయాలి, మార్కులు సంపాదించాలని ఆలోచనతో మేము ఉన్నాం. దీనికి సంబంధించి మా ఆలోచన ఒకటే, మనం ప్రజలను ఒప్పించాలి, మనం చేసే పరిపాలన ఎలా ఉంది ఆ ప్రజల్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం అన్న ధైర్యం ఉంది మాది. ఎందుకంటే మాది రాజమార్గం, రాజన్న మార్గం, పాజిటివ్ ఓట్లే మమ్మల్ని మళ్ళీ అందరం ఎక్కిస్తాయన్న ఒక మంచి సముచితమైన నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. అందుకని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి టార్గెట్ 175 అంటే ప్రతిపక్షాలు వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు రకరకాలు మాట్లాడుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాడరు జారిపోయిపోయే పరిస్థితులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రోజు ఏదో రకంగా వాళ్ళకి గాలి కొట్టి నిలబెట్టకపోతే వాళ్ళందరూ జారిపోతారేమో. ఒక్కని పవన్ కళ్యాణ్ తోటి ఆయన చెప్పించే మాటలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా ఏంటంటే రాజకీయంగా వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ స్థాయి దిగజారిపోవటం, ప్రజల్లో పలచన పడిపోవడంతో వాళ్ళ ఆలోచన అంతా కూడా ముందు ఆ ఉన్న క్యాడర్ని ఎలా కూడగట్టుకోవాలని దాని మీద వాళ్ళకి ఎక్కడ జారిపోకుండా చూసే ప్రయత్నం చేసుకుని రకరకాల ప్రయత్నం చేయటం, ఒక అపోహ క్రియేట్ చేయటం, మొత్తం మూడు పార్టీలు కలిసిపోతే ఏదో జరిగిపోద్దనే ఊహ జనితంగా అదేదో ఒక గాలిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు ఏది ఇప్పుడే సక్సెస్ అవుతుంది, ఎందుకంటే 2019 కూడా అటువంటి ప్రయత్నం జరిగింది, వచ్చిన రిజల్ట్ ఏంటో వాళ్ళు చూశారు. ఇప్పుడు కొత్తగా మరి చంద్రబాబు వాస్తవానికి ఒక విషయం మాత్రం గమనించాలి, చంద్రబాబు నాయుడుతో పొత్తు అంటే చంద్రబాబు నాయుడిని కౌగలించుకోవటం అంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్ని ఎవరినైనా కాగిలించుకుంటాడే, కాగిలించుకుంటే జరిగేది ఏం జరుగుద్ది? చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నా కూడా అదే జరుగుద్ది. ఈ రాష్ట్రంలో ఈ మధ్యన బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మారారు, ఆ తర్వాత పురంధేశ్వరి గారు వచ్చారు, ఆ తర్వాత మూడు కలిసిపోతే మీ పరిస్థితి ఏంటి అన్నది అక్కడక్కడ మమ్మల్ని అడుగుతున్నారు. వెళ్తే ముగ్గురు కాదు 30 మంది కలిసినా మాకు పోయేదేముంది? ఇవాళ కలియుగ అన్నది కొత్తగా కలిసిందేం కాదు, 2019 కూడా ఇదే కలియుగతో వెళ్ళారు. కాబట్టి మాకు పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం కాబట్టి ప్రజల అండ మా ప్రభుత్వానికి ఉన్నంతకాలం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ప్రజలు ఉంచినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన ఢోకా లేదు. మళ్ళీ ఆయన మళ్ళీ ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారంటే ఏ రకంగానూ కూడా సందేహం లేదన్న విషయాన్ని ఖచ్చితంగా మీ ద్వారా నేను చెప్పగలుగుతాను. అలాగే ఇవాళ 2019 జరిగిన ప్రయోగం పరోక్షంగా పొత్తుల ప్రయోగం కదా జరిగింది, అవాళ ఆ పొత్తుల ప్రయోగం ఏమైందన్నది మీరు చూశారు, ఇప్పుడు అదే జరగబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ చంద్రబాబుని ఎవరు కాగలించుకున్నా కూడా కరెంటు ట్రాన్స్ఫార్మర్ని కాగలించుకుంటే జరిగేది ఏంటో, చంద్రబాబు నాయుడు కాగలించుకున్నా కూడా అదే జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా నేను ఆయన కాగలించుకున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. చెప్పు ఇప్పుడు నేను ఎక్కడ ఇప్పుడే వ్యక్తిగత టార్గెట్ నేనేం చేయలేదే. ఆయన టార్గెట్ అవుతున్నాడు సరే, వాళ్ళ ఆరోపణలో ఇప్పుడు రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతున్నప్పుడు ఏం చేయాలా? గ్రాఫ్ పడిపోతున్నట్టు ప్రజల్లో పలసన పడకూడదు అంటే ఏదో ఒకటి మాట్లాడాలి. అందుకని ఏదో పవన్ టార్గెట్, పవన్ ఎవరు టార్గెట్ చేస్తున్నాడు? రోజుకో ఓ రకంగా అతనే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, పలసన పడిపోతున్నాడు. మొన్నటి వరకు వాలంటీర్లని టార్గెట్ చేయాలనుకున్నాడు,
ఏదో ఉమెన్ ట్రాఫికింగ్ అన్నారు, అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అన్నాడు. మరి అక్కడ ఢిల్లీ వెళ్ళిన తర్వాత పందా మారిపోయింది, అబ్బాయి అక్కడ ఏదో డేటా చౌర్యం జరిగిపోతుంది అన్నాడు, డేటా ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఇప్పుడు వాలంటీర్ అన్న వ్యక్తి ఒక 50-60 ఇళ్ళకి సంబంధించిన ఒక వాలంటీర్. వీళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడున్న బ్లూ ఏంటది కాదు కాదు బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లోకి చొరబడి మొత్తం డేటా అంతా కూడా చౌర్యం చేశారు. దానికి సంబంధించిన వేమూరి హరిప్రసాద్ ఇంకా ఇతర ఇంకా 2-3 కంపెనీలు కలిపి ఎంత ప్రయత్నం చేసి డేటా చౌర్యం చేశారు. దాన్ని డేటా చౌర్యం అంటారు. ఆనాడు కూడా మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తోడు ఉన్నాడు, ఆనాడు కూడా ప్రముఖంగా పత్రికలు వచ్చినాయి. ఏ రోజున కూడా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడిన సందర్భం లేదు. ఇవాళ ఏమి జరగకుండా డేటా చౌర్యం జరిగిందంటే అంటే అతను ఏదో డిసైడ్ అయిపోయాడు, ఏదో మాట్లాడాలి ఈ ప్రభుత్వం మీద పొరతెళ్ళటం కోసం ప్రిపేర్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ అతని మీద బాగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే అది చెప్పే స్థాయికి వచ్చేసిన తర్వాత చదువు పవన్ కళ్యాణ్ చెప్పే దాంట్లో ప్రజలకి విశ్వసనీయత ఏముంటుంది? అధినేత ఏంటి? దానికి ఎవరు అధినేత ఉంటాం? ఏంటి అధినేత? ఏంటి ప్రభుత్వంలో ఒక ఇప్పుడు పరిపాలన విధానం, మీ యొక్క సంక్షేమ పథకాలు డెలివరీ సిస్టమ్ని సక్రమంగా డెలివరీ చేయడానికి లబ్ధిదారులందరికీ చేరటం కోసం, లబ్ధిదారులకి ఎవరు అర్హులు అనేది నిర్ణయించడం కోసం రాజకీయేతర ప్రక్రియది. అక్కడ ఉన్న పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే ఎవరైనా లబ్ధిదారులకి సరైన న్యాయం జరగకపోవచ్చు. రాజకీయపరమైన ఆలోచనలతోటి అక్కడ ఏదైనా గత ప్రభుత్వంలో జరిగిన జన్మభూమి కమిటీల ద్వారా జరిగిన నిర్ణయ ప్రక్రియ ఎంత ఘోరాలు నేరాలు చేసిందో, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఎంత అరాచకం జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో అన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సరైన పంద ఒక సరైన విధానాన్ని మనం అడాప్ట్ చేయాలని ఇవాళ ప్రపంచానికి ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బృందాలు పంపించి అధ్యయనం చేయండి అన్న దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థ. కరోనా లాంటి విపత్తర పరిస్థితుల్లో ఆ వాలంటీర్ వ్యవస్థ ఎంత సిన్సియర్గా ప్రతిరోజు డేటా ఒక మన ఒక భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ జరగని డే టు డే డేటా ఒక ఆంధ్రప్రదేశ్లో సేకరించగలిగాం. దానికి మనకున్న వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, వాళ్ళందరూ కూడా ఎంతో ప్రాణాలు తెగించి పనిచేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మన దేశంలో 1 స్థానం అయింది. అసలు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అన్నది ఒక మోడ్ ఆఫ్ ఆపరేషన్ తప్ప దానికి అది ఒక సంస్థ కాదు, లేదా ఏమీ కాదు. అది ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ అర్బన్ ఏరియాలో అయితే కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది, రూరల్ ఏరియాలో అయితే ఎండిఓ కంట్రోల్లో ఉంటుంది. దీనికి సంబంధించి సాయం ఇప్పుడు దాన్ని మానిటర్ చేయడానికి ఎలా జరుగుతుందో అన్నది ప్రభుత్వం అవసరమైతే ఇంకా బెటరు, ఎక్కడన్నా ఎక్కడ తప్పు జరగకుండా ఉండడం కోసం ఒక ఆయన సర్వే ఏజెన్సీని పెట్టుకుని కరెక్ట్గా జరుగుతుందో లేదో సర్వే చేయండి అనుకున్నప్పుడు ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి, ఇవాళ సర్వేలు చేసుకుంటున్నాయి. ఓ సర్వే రిపోర్ట్ ఎలక్షన్లో ఏ పార్టీకి ఎన్నో సీట్లు వస్తాయి, ఎన్నో ఓట్లు వస్తాయని లెక్క అవుతున్నాయి. దానికి ఎవడో బాస్ అంటే ఎవడేం చెప్తాడు?
ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అన్నప్పుడు సర్వే ఏజెన్సీ లేకపోతే ఒక పైనుంచి మానిటర్ సరిగా జరుగుతుందా లేదా అన్నది చూడడానికి ఏర్పాటు చేసుకుంటే దానికి మీకు వచ్చిన నష్టం ఏంటి? అది ఏ అది దానికి దానివల్ల ప్రైవేట్ సంస్థకి ఎవరు ఇచ్చారు? మేము డెలివరీ సిస్టమ్లో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా మేము చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకుంటాలో మీకు దానికి ఎవరు ఏ డబ్బులు ఇస్తున్నారు ఇంకోటి ఇస్తున్నారు అన్నది మీరు ఎందుకన్నా అలా 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 ఆలోచిస్తున్నారు? ఈ ఈ వాలంటీర్స్కి నెలకే 5,000 చొప్పున మనం ప్రభుత్వం ఇస్తామండి. ఫీల్డ్ ఆపరేటర్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎలా ఇస్తారు? ఎక్కడ ఇచ్చారు మీకు? దానికి సంబంధించినప్పుడు ఏదైనా ఒక ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్కీమ్ జరుగుద్ది, ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దానికి ఒకసారి సర్వే చేయమని ఏదైనా ఎవరైనా అపాయింట్ చేశారనుకో, ఆ అసైన్మెంట్ అంతవరకు చూస్తుంది, బాగా ఉందంటుందో రిపోర్ట్ ఇస్తే అయిపోద్ది. అదే కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఎందుకు ఉంటుంది?